हाय गाइस वेलकम टू अवर चैनल ड्राइविंग एंड फार्मिंग व्लॉग्स। मन को वर्ष पड़दी प्लव दुन कल दुखी गिराकना अंदमे रे प्लवल मन को रे प्लवल की पिल्लर साइड पैंटू कर्रलू अन्नी वेप्चेपोदी पालकुर्त पालकुर्त रे प्लवल मोतम से చిన్న చిన్న వెల్డింగ్ లాంటి ఏమన్నా ఉంటే రిపేర్ లాంటి అంటే అన్నీ చేపించేసుకొని ఫీల్డ్ స్టార్ట్ చేస్తున్నాం। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రైవింగ్ అండ్ ఫార్మింగ్ వ్లాగ్స్। ఈ మధ్యలో వీడియోలు పెట్టుకొని కొంచెం లేట్ అవుతుంది, కొంచెం బిజీ బిజీ అనుకోకుండా కొన్ని పనులు తొందర తొందర చేయాల్సి వస్తుంది। అందులోటి మొన్న కొడు వర్షం పడ్డది, పెద్ద వర్షం, రాళ్ళ వర్షం చూసారు కదా, ఆ వర్షానికి దుక్కులన్నీ సాలుతాటు అయినాయి। ఇక ప్లవ్ దున్నకాలు స్టార్ట్ అయినాయి। ఇక ప్లవ్ దున్నకాలు మిగతా పనులు అన్నీ వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అవుతుంది। ఇక ప్లవ్ దున్నకాలు కూడా ఎప్పుడు వేసినా మన 5310 తోటే చేసేది, ఈసారి మాత్రం 5310 తో పాటు 5050D తోటి కలిపేస్తున్నాం। రెండు బండ్లు ఇస్తున్నా, ఎటువైనా రెండు బండ్లు తీసుకొని పోతున్నా, వేస్తున్నా ప్లవ్। ఇక ఫీల్డ్ అంటే చాలా వరకు మొత్తం ఇంకా మొక్కజొన్నలు వేసారు, ఇంకా మొక్కజొన్న చెట్ల మీద ఉన్నాయి కాబట్టి ఫీల్డ్ అంతా మాత్రం ఏం లేదు, అంతంత మాత్రమే ఉంది। ఆ ఉన్నకాడికి కూడా వర్షం ఒకటేసారి కొట్టిపోయింది కాబట్టి అన్నీ ఒకేసారి సాలు వచ్చే సిచ్యువేషన్లో ఉన్నాయి। ఇక సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు దున్నుదాం। చూడండి బండ్లు ఒకసారి, రెండు బండ్లు 1x1 రెండు బండ్ల తోటి వేస్తున్నాం। ఇక మనకు బండ్ల నడిచేటప్పుడు వీడియో తీయాలంటే ఎవరు లేరు, ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది। ఇక ఉగాది పండగకు చెల్ల బావ వస్తే ఇక బావని కాసేపు తోలు బావ నేను వీడియోలు తీసుకుంటా అని చెప్తే కాసేపు తోలిండు। ఈ చూడు రే 5050D ఎట్లా పోతుందో ప్లవ్ ఫోర్ వీలు, ఇక 5310తో పాటు అది కూడా బరాబర్గా వస్తుంది, ఇక్కడ వెనక పట్టు ఏం పడతలేదు। రెండు బండ్లు ఎటువైనా ఒకది పోతున్నాం కాబట్టి ఎంత ఫీల్డ్ అయినా కూడా తొందర తొందరగా అయిపోతుంది, ఇక తొందరగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇక యాస్ట్ లేకుండా ఫీల్డ్ మారిన కొద్దీ ఏ యాస్ట్ లేకుండా కూడా ఉంటుంది। ఈ బండ్లు కూడా మంచిగా ఏం సతాయిస్తలేవు, మంచిగా పోతున్నాయి। ప్లవ్లు కూడా మొత్తం అన్ని పాయింట్లు కర్లు అన్ని కొత్త వేసినాం కాబట్టి ఇక స్మూత్గా వెళ్ళిపోతుంది, ఇక తొందర తొందర ఫీల్డ్ అయిపోతుంది అని చెప్పినా కదా, అక్కడ ఫీల్డ్ అయిపోయింది, ఇంకో ఫీల్డ్కి వచ్చినాం। ఇక ఈ ఖాళీ ఉన్న ప్లేస్ అంతా ఇదంతా దున్నాలే, ఇక ఇక్కడనే ఇక బాగుండి రమ్మంటే ఇక బాగా వచ్చిండు, నేను కొన్ని వీడియోలు తీసిన, ఇక చూడండి ఇక బాగా వెళ్ళేటప్పుడు నేను తీసిన అవి బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏంది అనేది ఇక కాసేపు చూడండి ఒకసారిగా। ఇక మా వాళ్ళు మాత్రం ఇక ఒక బండి మీద డాడీ ఒక బండి మీద బావ, ఇక పాటలు మాత్రం జబర్దస్త్ మోగిస్తారు। ఇక ఆ పాటల సౌండ్ కాపీరైట్ వస్తుంది అన్న విషయం అప్పుడు గుర్తుకు రాలేదు, సరే ఎట్లాగో మర్చిపోయినా కానీ ఇక ఆ పాటలు చాటికి ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది। చూడండి 5050 మాత్రం సూపర్ పోతుంది, 5310 ఎట్లా పోతుందో సేమ్ 5050 కూడా అట్లే పోతుంది, ఇంత సతాయించలేదు, టైర్ స్లిప్పేజ్ లేదు, ఏది లేదు, మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది బండి కూడా। మైలేజ్ కూడా మంచిగా వచ్చినట్టు అనిపించింది, ఎక్కువ ఏం దాగలేదు। ఇక 5310ను 5050 రెండు బండ్లని ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేస్తే రెండు బండ్లు కూడా ఒకేసారి ఎంటీ అవుతున్నాయి, అంటే దాని ట్యాంక్ కొంచెం పెద్దగా ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దేని కెపాసిటీని బట్టి అది ఒడుస్తున్నాయి। ఇక మధ్యలో ఇంత దుబ్బచిలుక కదా కర్రలు అరిగిపోయినాయి, ఇక అరిగిపోయిన కర్రలు మళ్ళీ దించుకోవాలని కాసేపు చెట్టు కింద ఆపి కర్రలు అన్నీ దించుతున్నాం। రెండు బండ్ల కర్రలు దించుకుంటే ఒకసారి వేసిన కర్రలు కూడా రెండు ఎటువైనా సేమ్ ఫీల్డ్ పోతున్నాయి, సేమ్ దున్నుతున్నాయి కాబట్టి దీని కర్రలు దాని కర్రలు సేమ్ అరుగుతున్నాయి, సేమ్ నడుస్తున్నాయి। చూడండి రెండు బండ్లు ఒకదానికి ఒకటి ఎట్లా పోతున్నాయో,
ओके गाइस वीडियो नच्चिनट्लयिते लाइक चेसी सब्सक्राइब चेसी शेर चेयिरि ఈ ఆడక భాష తప్ప క్రాంతిక భాష మాట్లాడాలంటే జర ఇబ్బంది అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోల నుంచి వెళ్ళి అచ్చం నా నోటికి ఏదొస్తే అదే భాష మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ ఆలోచించి ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది ఇట్లా స్పెషల్గా మాట్లాడాలంటే. ఇక దానికి తోడు గాయస్ అని ఎందుకన్నా అంటే నాకు ఇద్దరు ముగ్గురు బేకర్ దోస్తులు ఉన్నారు. ఇక బేకర్ గంటలకు కొద్దిగా ఎటకారం ఎక్కువ. ఇక దోస్తాన అంటేనే బేకర్ గంటలు ఉంటారు. ఆ బేకర్ దాంట్లో ఎటకారం ఎట్లయినా ఉంటుంది. ఇక వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ అన్నోడు బంద్ చేసి గాయస్ అంటున్నా. ఇక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.